శ్రీ గురుభ్యో నమః. దామోదరాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో కృష్ణ ప్రచోదయాత్. ఆరోగ్యం ఆధ్యాత్మికం ఛానల్ ప్రేక్షకులకు సాదర స్వాగతం. మనం ఇప్పుడు భారతంలోని ఒక మంచి కథను గురించి తెలుసుకుందాము. శిశుపాలుడు ఎవరు? శిశుపాలుడికి శ్రీకృష్ణ పరమాత్మకు ఉన్న బంధుత్వం ఏమిటి, సంబంధం ఏమిటి? శిశుపాలుడికి ఉన్నటువంటి శాపం ఏమిటి? కృష్ణ పరమాత్మ చేతిలో ఎందుకు సంహరింపబడ్డాడు అనేటటువంటి ఒక చక్కని కథను తెలుసుకుందాము. పూర్వము మహాజ్ఞాన సంపన్నులు బ్రహ్మమానస పుత్రులైనటువంటి సనక సనందన సనాతన సనత్ కుమారులు వైకుంఠానికి వచ్చారు. వైకుంఠంలో స్వామివారి దగ్గర ద్వారపాలకులుగా ఉన్నటువంటి జయ విజయులు వారిని లోపలికి పోనేయకుండా తీవ్రంగా అడ్డుకుంటారు. అందులకు కోపగించినటువంటి మహర్షులు జయ విజయులను భూలోకములో మానవులుగా జన్మించమని శపిస్తారు. వెంటనే వారు శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళి జరిగిన విషయాన్ని తెలియజేస్తారు. శ్రీ మహావిష్ణువు మహర్షులను సాదరంగా ఆహ్వానిస్తాడు. వెంటనే జయ విజయులు శాప విముక్తి కలగజేయమని పరమాత్మను కోరతారు. మహర్షుల శాపము బలీయమైనది. మీకు రెండు ప్రత్యామ్నాయములు చెప్పేదను. ఒకటి, మీరు 100 జన్మల వరకు నా భక్తులుగానే దూరంగా ఉండి నాలో ఐక్యమవుతారా, లేక నాకు శత్రువులుగా ఉండి 3 జన్మలు అనుభవించి నాచే సంహరింపబడి నాలో ఐక్యమవుతారా అని అడుగుతాడు. వెంటనే మేము కేవలము 3 జన్మలు మాత్రమే శత్రువులమైనప్పటికీ మీతో పోరాడి మీలో ఐక్యమవుతామని కోరుకుంటారు. వెంటనే మహావిష్ణువు తథాస్తు అంటాడు. ఆ విధంగా శాపగ్రస్తులైనటువంటి జయ విజయులు కృతయుగంలో హిరణ్యకశిపులుగా దితిగర్భాన జన్మించి శ్రీ మహావిష్ణువు చేత సంహరింపబడతారు. అలాగే త్రేతాయుగంలో కైకసి కడుపున రావణ కుంభకర్ణులుగా జన్మించి శ్రీరామచంద్రుడిచే సంహరింపబడతారు. అలాగే ద్వాపర యుగంలో శిశుపాల దంతవక్త్రులుగా జన్మించి శ్రీకృష్ణ పరమాత్మ చేత సంహరింపబడతారు. అయితే బ్రహ్మమానస పుత్రుడైనటువంటి నారద మహర్షి సలహా మేరకు ధర్మరాజు రాజసూయ యాగం చేస్తాడు. ఆ రాజసూయ యాగానికి ఎవరిని అతిథిగా పూజ్యుడుగా మరి అగ్రతాంబూలం ఇచ్చి పూజించాలని భీష్మ పితామహుణ్ణి అడుగుతాడు. వెంటనే భీష్మ పితామహుడు సృష్టివంశోద్భవుడైనటువంటి ఆ కమలనాథుని మించినటువంటి మహాపురుషులు పూజనీయులు ఈ లోకంలో లేరు కాబట్టి ఆయనను చక్కగా సత్కరించి పూజించమని తెలియజేస్తాడు. వెంటనే ఆ సభలో ఉన్నటువంటి చేది వంశభూపాలుడైనటువంటి శిశుపాలుడు పైకి లేచి అందరినీ నిందిస్తాడు. అనేక మంది అఖండ తపస్సంపన్నులున్నటువంటి ఈ మహాసభలో అభిజాత్యహీనుడైన శ్రీకృష్ణ పరమాత్మ కన్నా గొప్పవారు లేరా అని నింద చేస్తాడు. వెంటనే భీష్మాచార్యులు వారు లేచి, అలా దూషించకు శిశుపాల, కృష్ణుడు చాలా గొప్పవాడు, చతుర్దశ భువనాలలో ఆయన మించినటువంటి వారు లేరు, ఆయన పరమాత్మ అని తెలియజేస్తాడు. వెంటనే శిశుపాలుడు మహాగర్వంతో ఈ సభలో భూరిశ్రవ సోమదత్తుల కన్నా పరమాత్మ గొప్పవాడా, లేదా అశ్వత్థామ కన్నా తపస్సంపన్నుడా, వ్యాస భగవానుడి కన్నా జ్ఞాన సంపన్నుడా, ధనుర్విద్యా విశారదుడైన ద్రోణుని కన్నా గొప్పవాడా, ఇలా అనేక విధములుగా వారందరినీ కూడా అవమానిస్తాడు. వెంటనే ఆ పక్కనే ఉన్నటువంటి ధర్మరాజు పితామహ ఏమిటి ఉపద్రవమని అడుగుతాడు. అప్పుడు శిశుపాలుడు ధర్మరాజును కూడా అవమానిస్తాడు. వెంటనే కోపోద్రిక్తుడైన భీముడు ఆగ్రహోదగ్రుడై శిశుపాలుడి మీదకు దూకబోతాడు. అది గమనించిన భీష్మ పితామహుడు తన చేతితో భీముణ్ణి గట్టిగా పట్టుకొని లాగుతాడు.
ఎలా లాగుతాడంటే, ఆనాడు కుమారస్వామిని మహేశ్వరుడు ఎలా లాగి కూర్చోబెట్టాడో అలా లాగుతాడు. ఇది భారతం మూలంలో ఉన్నటువంటి గొప్ప విషయం. అంతేకాదు, శిశుపాలుడు మరలా శ్రీకృష్ణ నింద చేస్తాడు. ఈ శ్రీకృష్ణుడు ఒక చిన్న పామును చంపాడు, ఒక చిన్న పుట్టను ఎత్తి గోవర్ధన గిరి అన్నాడు, కేసి అనే ఒక గుర్రాన్ని చంపాడు, ధేనువును చంపాడు, ఇతను ఎలా గొప్పవాడవుతాడు అని మరలా పరిపరి విధాల అవమానం చేస్తాడు. ఆ పక్కనే ఉన్న సహదేవుడు, కృష్ణ పరమాత్మను ఎవరైతే దూషిస్తారో వారి శిరస్సుపై నా పాదము మోపి అణిచివేస్తాను అంటాడు. అప్పుడు సభలో ఉద్రిక్తత నెలకొంటుంది. ధర్మరాజు కంగారు పడతాడు. ఆ సమయంలో నారద మహర్షి లేచి, శ్రీకృష్ణ భగవానుడిని ఎవరైతే పూజించరో వాళ్ళు జీవన్మృతులు, అంటే బతికి ఉండి కూడా చనిపోయిన వాడితో సమానము, కాబట్టి ఆయనే పూజార్హుడు అని చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ అంతా ఈ విధంగా జరుగుతున్న సమయంలో కృష్ణ పరమాత్మ ఈ శిశుపాలుడు చేస్తున్న తప్పులన్నీ కూడా గణన చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో భీష్మ పితాముడు మహుడు పైకి లేచి ఇలా అంటాడు, ఈ శిశుపాలుడు అతి దుర్మార్గుడు, ఇతని పుట్టుక ఒక జుగుప్సాకరము, ఇతను పూర్వము శ్రీకృష్ణుడి మేనత్త అయిన శృతశ్రుతి దమఘోషలకు జన్మించాడు. ఇతను పుట్టినప్పుడు వికృత రూపంతో 4 భుజములు 1 కంటితో జన్మించాడు. వెంటనే గాడిదెల అరుపులు వినపడ్డాయి, అశుభాలు వినపడ్డాయి. ఆ సమయంలో అశరీరవాణి ఇలా పలికింది, ఈ పిల్లవాడిని ఎవరైతే ఎత్తుకుంటారో వారి చేతిలో మరణం ఉంటుంది, అతను సహజ రూపాన్ని కూడా పొందుతాడు అని చెప్పి అంతర్ధానమవుతుంది. ఆ తర్వాత కొంతకాలానికి శ్రీకృష్ణ పరమాత్మ బలరాముడు ఈ శిశుపాలుణ్ణి చూడడానికి వస్తారు. ఆ బాలుణ్ణి ఎత్తుకుంటారు, శ్రీకృష్ణ పరమాత్మ బాలుణ్ణి ఎత్తుకున్న వెంటనే అతనికి సహజ రూపం వస్తుంది. వెంటనే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క మేనత్త పుత్రభిక్ష పెట్టమని అడుగుతుంది. రాబోయే కాలాన్ని మనం ఆపలేము, విధివంచితుడు, ఇతను మరణించడానికే, నా చేతిలో హతుడవడానికే పుట్టిన బిడ్డ అత్త, కాబట్టి నువ్వు అడిగావు కాబట్టి నిన్ను మరొక విధంగా అనుగ్రహిస్తాను, ఈ బాలుడు 100 తప్పులు చేసే వరకు ఇతనిని నేను సంహరించను అని వరమిస్తాడు. మరి అలా చక్కగా పెంచుకోమని కూడా చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ వెళ్ళిపోతాడు. మరి నేటితో ఇతనికి 100 తప్పులు పూర్తి అయినాయి కాబట్టి ఇతన్ని సంహరించక తప్పదు. అంతేకాదు, ఇతను చాలా కిరాతకమైన దుర్మార్గమైన ఎన్నో పనులు చేసిన్నాడు, పాపము మూటగట్టుకుని ఉన్నాడు. పూర్వము మేము ప్రాగ్జ్యోతిషపురమునకు వెళ్ళినప్పుడు ద్వారకకు మంట పెట్టాడు, రైవతక పర్వతము మీద రాణులతో తన సహధర్మచారినితో ఉన్నటువంటి భోజరాజును బంధించి వాళ్ళందరినీ అక్కడ ఉన్న స్త్రీలందరినీ చెరపట్టాడు. అలాగే మహాతపస్సంపన్నుడైనటువంటి భబ్రుని యొక్క భార్యను చెరపట్టాడు. ఇలా ఎన్నో దుర్మార్గాలు చేశాడు, కావున ఇతనికి మరణం ఆసన్నమైనదని చెప్పి వెంటనే ఆయన మనసులో స్మరించుకున్న మరుక్షణం సుదర్శన చక్రం వచ్చి వాల్తుంది. అందుకనే కదా వ్యాసుడు కృష్ణస్తు భగవాన్ స్వయం అన్నాడు. అది ఎంత తీవ్రమైనదంటే, మనం పంచాయత స్తోత్రంలో ముందు సుదర్శన చక్రాన్ని గురించి చెప్పుకుంటాం కదా, స్ఫురత్ సహస్రార శిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కర కోటి తుల్యం స్ఫురద్ విషాం ప్రాణ వినాశీ విష్ణోహ చక్రం సదాహం శరణం ప్రపద్యే అంటాం కదా. తీవ్రంగా వెంటనే మరుక్షణమే ఆ యొక్క శిశుపాలుడి శిరస్సును ఖండిస్తుంది. అక్కడున్నటువంటి రాజేంద్రులందరూ భయభ్రాంతులు అవుతారు. వెంటనే భీష్మ పితామహుడు కృష్ణ పరమాత్మ గొప్పతనాన్ని చెప్తాడు. శిశుపాలుడు యొక్క శరీరం నుంచి ఒక జీవజ్యోతి వచ్చి కృష్ణ పరమాత్మలో లీనమవుతుంది. అందరూ ఆశ్చర్యపోతారు. అప్పుడు కృష్ణ పరమాత్మ శిశుపాలుడు యొక్క పూర్వజన్మ వృత్తాంతం చెప్పి, శిశుపాల దంతవక్త్రులు జయ విజయులు, వారికి మోక్షాన్ని ఇచ్చానని చెప్తాడు. అందరూ కూడా పురుష సూక్త విధానంలో శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరించుకుంటారు. ఆ తర్వాత అఖండ రాజన్యుల మధ్య
ధర్మరాజుకి అవబృధ స్నానం చేయిస్తారు. చక్కటి వేదఘోష మధ్య, మహర్షుల మంత్రోచ్చారణల మధ్య ఓం సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్ఠికం రాజ్యం మహారాజ్యాధిపత్యం అంటూ ధర్మరాజును మహాసామ్రాజ్య పట్టాభిషిక్తుని చేస్తారు. కాబట్టి ఈ విధంగా శిశుపాలుడికి శాప విమోచన కలిగింది. ధర్మరాజు యొక్క సామ్రాజ్య పట్టాభిషేకాన్ని ఎవరైతే తిలకిస్తారో వాళ్ళకి అఖండ మోక్షం కలుగుతుందని, శుభాలు కలిగి ఆయురారోగ్యాలు కలుగుతాయని వ్యాసుల వారు తెలియటం జరిగింది. ఇది శిశుపాలుడి యొక్క జన్మ వృత్తాంతము. మరికొన్ని అద్భుతమైనటువంటి ఇలాంటి కథలతో మరి యొక్క వీడియోలో మనమంతా కూడా కలుసుకుందాం. అప్పటిదాకా సెలవు, స్వస్తి.